నమస్కారం. ఈనాడు సంక్రమణం జరిగే సమయాన్ని గుర్తించి ఆ పాండిత్యం కలిగినటువంటి వారు ఆ సమయంలోనే తర్పణాలు వదలడం ఉంటుంది. కనుక సంక్రాంతి చాలా ప్రధానమైనటువంటిదిగా, అంటే దక్షిణాయనం వెళ్ళిపోయి ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేటటువంటి కాలం, అందువల్లే ఇది పితృదేవతలకి చాలా ఇష్టమైనది అని చెప్తూ ఉంటారు. పితృదేవతలకు ఇష్టమైంది గనకే పెద్దలు, పితృదేవతలు అంటే పెద్దలు తరించి వెళ్ళిపోయిన వారు, పెద్దలకి సంబంధించిన పండగ గనకే దీన్ని పెద్ద పండగ అని అన్నారని కూడా కొంతమంది చెప్తూ ఉండడం మనం వింటాం. ఈనాడు పితృదేవతలందరికీ, అంటే తమ వంశంలో ఎవరెవరైతే శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోయి ఉన్నారో వారందరికీ కూడా తర్పణాలు ఇచ్చేటటువంటి పద్ధతి ఉంది. వారు అనుగ్రహిస్తే మంచి సంతానం కలుగుతుంది. ఆ కలిగినటువంటి సంతానం సద్బుద్ధి కలిగి తల్లిదండ్రుల్ని చక్కగా చూసేటటువంటి వారుగా ఉంటారు. మరి ఈనాడు ఈ తర్పణాలు ఇచ్చేటటువంటి సంక్రమణ సమయంలో పితృదేవతలకి తర్పణాలు ఎందుకు ఇవ్వాలి? ఎందుకు ఇవ్వాలి అంటే దక్షిణాయనం వెళ్ళిపోతుంది. దక్షిణాయనం పితృదేవతలకు సంబంధించినటువంటి కాలంగాను, ఉత్తరాయణం దేవతలకు సంబంధించినటువంటి కాలంగాను మనకి చెప్పబడుతూ ఉంది. అంటే ఇప్పటి వరకు పితృదేవతలు అంటే జూలై నెలలో వచ్చేటటువంటి దక్షిణాయన పుణ్యకాలం నుంచి, అంటే సూర్యుడు దక్షిణ దిక్కుగా ప్రయాణం చేయడం ప్రారంభించినటువంటి రోజు నుంచి ఇప్పటిదాకా ఉన్నటువంటి కాలం అంతా పితృదేవతలు తమ వంశాలకు చెందినటువంటి వారి మీద అనుగ్రహాన్ని వర్షింపచేస్తూ ఉంటారు. అలా అనుగ్రహాన్ని వర్షింపచేస్తూ ఉన్నటువంటి పితృదేవతలు మళ్ళీ 6 నెలల వరకు ఇటుపక్కకి రారు. కనుక ఈ సమయంలో వెళ్ళిపోతూ ఉన్నారు గనక వారికి వీడ్కోలు చెబుతూ మమ్మల్ని మర్చిపోవద్దని, మా మీద మీ దయ కరుణ ప్రసరింపచేస్తూనే ఉండమని ప్రార్థించటానికి వారికి తర్పణాలు ఇస్తాం. తర్పణము అంటే తృప్తి కలిగించేది అని అర్థం. జలంతో మాత్రమే వారికి తృప్తి కలుగుతుంది. ఇక్కడి నుంచి మనం ఏమిచ్చినా దేవతలకు ఏమందుతుందండి? పితృదేవతలకు ఏమందుతుంది? వాళ్ళ పేరుతో ఏదన్నా చేస్తే అక్కడ చేసి పెట్టుకుని మనం తినడంగానే కనపడుతుంది, కానీ వాళ్ళ దాకా వెళ్ళేది ఏముంటుంది అంటే నీటి ద్వారా ఇచ్చింది ఏదైతే ఉందో ఆ మాధ్యమం ద్వారా ఇచ్చినటువంటిది భావంగా వారి దగ్గరికి చేరుకుంటుంది. కనుక పితృదేవతలకి తర్పణాలు ఇవ్వాలి అని చెప్తారు.